మిమ్మల్ని బండి కట్టుకొస్తా నా కొడకని మాట్లాడినటువంటి వ్యక్తిని వాడి ఆఫీస్ కి ప్రదక్షిణించి మాట్లాడుతున్నటువంటి వ్యవస్థ ఈ వ్యవస్థ ఏం మాట్లాడతాం ఎవరు ఏం చేయగలరు చెప్పండి గుప్పెడి గుప్పెడి బలంతో మేము ప్రయాణం చేస్తున్నాం ఇప్పుడు ఈ రోజు ఇంతకు ముందు ఒక పార్టీ మీద జరిగి ఇప్పుడు ఒక నేనేమంటాను అంటే ప్రజాస్వామ్యం ఒక్కసారికి ఉబ్బెత్తి నెగిసి పడదు వికే గారు ఇవన్నీ కూడా ఇలాంటి దుర్మార్గపు ప్రభుత్వాలు వస్తాయని చరిత్ర నేను ఒక మాట చెప్తాను ఆగండి వికే గారు ఒక్క నిమిషం మీరు 30 సంవత్సరాల జర్నలిజం లో కొన్ని వందల ఇన్సిడెంట్లు చూసి ఉంటారు వికే గారు కొన్ని వందల సందర్భాల్లో కాన్ఫరంటేషన్ ఉద్యమకారులకి లేకపోతే పోలీసులకి కాన్ఫరంటేషన్ జరుగుతుంటుంది వాళ్ళని అరెస్ట్ చేస్తుంటారు వీళ్ళు ప్రతిఘటిస్తూ ఉంటారు సిపిఐ సిపిఎం లో ప్రతి సందర్భంలో జరుగుతుంటది ఏ రోజైనా పోలీస్ ఆఫీసర్ వచ్చి 307 కేసు పెట్టింది విన్నారా ఏ రోజైనా పోలీస్ ఆఫీసర్ వచ్చి ఎస్సీ ఎస్టీ కేసు పెట్టింది విన్నారా ఇది ఈ చరిత్రలో మొదటిసారిగా ఈ శ్రవణ్ కుమార్ గారు నేను గతంలో వినలేదు కానీ ఈ ప్రభుత్వం వచ్చినాకే దళితుల మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెడతారు దళిత ఇక రకరకాల ఇప్పుడు మీరు చెప్పిన కేసులు ఇలాంటి చాలా విన్నాం కాకపోతే నేనేమంటాను నోనో లెట్ మీ సే సంథింగ్ ప్లీజ్ నేను ఎక్కడ తప్పుపడుతున్నానంటే సిస్టమ్ని కాపాడాల్సిన వాళ్ళు పొలిటికల్ బాసులకి జీ హుజూర్ అనే పరిస్థితిలో ఉన్నాం మనం చూస్తున్నాం కదా ఇప్పుడు మీరే చెప్పారు కొన్ని ఎగ్జాంపుల్స్ ఈ టైంలో పౌర సమాజమే సిస్టమ్ను ప్రశ్నించాలి పౌర సమాజం సిస్టమ్ని నిలదీయాలి పౌర సమాజమే సిస్టమ్ మీద పోరాడాలి పౌర సమాజంలో ఎవరు ముందుండాలి పోరాటానికంటే మేధావులు రాజకీయ పార్టీలు మీరందరూ రాష్ట్రంలో ఉన్న ఎక్సెప్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండ్ సబ్జెక్టు కరెక్షన్ బీజేపీ కూడా వచ్చినట్లేదు ఆ రోజు మిగతా అన్ని పార్టీలు ప్రజా సంఘాలు మేధావులు అందరూ కూర్చుని ఒకటి పెట్టారు ప్రజాస్వామ్య పరిరక్షణ సమితి రైట్ ఐ యామ్ రైట్ yes sir ప్రజాస్వామ్య పరిరక్షణ సమితి అని ఒకటి పెట్టారు ఇది జరి కూడా వేదిక ఇది జరి కూడా నాకు తెలిసి 3 నెలలు 4 నెలలు అయినట్టుంది సుమారుగా ఈ 3-4 నెలల్లో అసలు దానికి అంటూ ఒక షేప్ వచ్చిందా హూ ఈజ్ గోయింగ్ టు లీడ్ ఇట్ లేకపోతే దాని కార్యాచరణ ఏంటి ఈ 3-4 నెలలో ఎన్ని ఘటనలు జరిగాయి ఓ పక్క లోకేష్ పాదయాత్రలో మైకులు లాక్కుంటారు ఓ పక్క టీచర్ అంగన్వాడీ వర్కర్లు ఉద్యమం చేస్తుంటే వాళ్ళని ఇష్టారాజ్యంగా బూట్లతో తొక్కుతారు ఇంకొక మరీ దారుణం ఏంటంటే ఐ కాంట్ బ్రీత్ అనే ఫోటో చూశాను ఆ టైప్ ఆఫ్ ఫోటో చూసి అంగన్వాడీ వర్కర్ల ఉద్యమంలో నేను మరోవైపు ప్రతిపక్ష నాయకుడు టూర్కి వెళ్తే అనపరిస్థితిలో ఏం చేశారు చూడలేదా మనం కుప్పం సొంత నియోజకవర్గానికి వెళ్తే ఏం చేశారా చూడలేదా మనం సో ఇలాంటివన్నీ జరుగుతుంటే కూడా దెర్ ఈజ్ నో మినిమం రియాక్షన్ ఫ్రమ్ ది సౌడ ఫ్రమ్ సివిక్ సొసైటీ సైడ్ అది నా పాయింట్ అది ప్రజాస్వామ్యం గారు మీరు ఇప్పుడు నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా మేము అత్యంత సామాన్యమైన వ్యక్తులుగా అక్కడ కూర్చున్న పోతులు బాలకోట కావచ్చు శ్రీనివాస్ కావచ్చు నేను కావచ్చు మాకు సపోర్ట్ లేకపోయినప్పటికీ కూడా ప్రాణాలకు తెగించి వీఆర్ ఫైటింగ్ ఫర్ జస్టిస్ అండ్ వీఆర్ ఫైటింగ్ ఫర్ ది పీపుల్ ఆఫ్ ఏపీ కానీ ఈ వ్యవస్థ మొత్తాన్ని రక్షించాల్సినటువంటి బాధ్యత ఒక సివిక్ సొసైటీకి మాత్రం ఉండదు బీయింగ్ ఏ పొలిటికల్ పార్టీస్ గా ఈ రోజు తెలుగుదేశం మీద ఒక దాడి జరిగితే మేము ఎందుకు స్పందిస్తున్నాం అంటే సొసైటీ ఈజ్ అవర్ బికాస్ రాజ్యాంగంలో ఏ ఒక్క పొలిటికల్ పార్టీకి ఏ ఒక్క వ్యక్తికి ప్రాజ్యాంగ హక్కులు కోల్పోయినా రేపొద్దున మా లాంటి వాళ్ళకి జరిగితే ఇంకొకరు లాంటి వాళ్ళకి జరిగితే మాకు ప్రొటెక్షన్ ఉండదు కాబట్టి రాజకీయ పార్టీని స్పందిస్తున్నాం ఇప్పుడు జనసేన పార్టీ ఆ రోజు వచ్చింది జనసేన పార్టీ తర్వాత తెలుగుదేశం పార్టీ లీడ్ తీసుకోవాల్సిన పరిస్థితి తెలుగుదేశం పార్టీ లీడ్ తీసుకోకుండా దానికి మెటీరియలైజ్ చేయకుండా ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ తర్వాత మాకు సంబంధం లేదన్నట్టు 3 నెలల నుంచి కనీసం దాన్ని లీడ్ తీసుకోకుండా ఉంటే మేము ఎంతవరకు ప్రయత్నం చేయగలం మేము వాళ్ళు లీడ్ నేను మొదలే చెప్పిన ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతకాలి అంటే తెలుగుదేశం పార్టీ లీడ్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది వాళ్ళకి దెబ్బ తగిలినప్పుడు అయ్యో కుర్రో ముర్రో అనకుండా దీన్ని లీడ్ తీసుకోవాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ ఏ రోజైతే తీసుకుంటుందో ఈ రాష్ట్రంలో 5.5 కోట్ల మంది ప్రజలకు ఈ రోజు తెలుగుదేశం పార్టీ మాత్రమే దిక్కుగా కనపడుతుంది కారణం ఏంటి అంటే అంత వ్యవస్థ వాళ్ళు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా 40 సంవత్సరాలు పార్టీగా ఆ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళు దాని తర్వాత జనసేన పార్టీ ఏర్పాటు చేసుకుంది దాని తర్వాత సిపిఐ సిపిఎంలు ఏర్పాటు చేసుకున్నారు సో ఈ వ్యవస్థలో పొలిటికల్ పార్టీస్ దెబ్బ తగిలినప్పుడు దాహం వేసినప్పుడు బాధిత అవ్వకుండా నిరంతరం ప్రజాస్వామ్య పరిరక్షణ వేదికగా ప్రయత్నం చేస్తూ ఉంటే ఖచ్చితంగా మా లాంటి వాళ్ళందరం కూడా గొంతు కలపడానికి కాలుగా మేము అడుగులో అడుగు వేయడానికి వీఆర్ ఆల్వేస్ రెడీ అధిక టీడీపీ అధికార ప్రతినిధి ఉన్నారు లెట్ హిమ్ ఆన్సర్ ఫర్ మై క్వశ్చన్ రైట్